వంటి జీవుణ్ణి వైకుంఠంలోకి చేరుస్తాయి. ఏకాదశి ఇంద్రియాలను వైకుంఠార్పణం చేసి వైకుంఠాన్ని చేరి శాశ్వత ముక్తి నుండి ధన్యులు కండి అని ప్రబోధిస్తూ ఉన్నది మనకి ఈ వయ్యాళికావల్లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవళంలో ఉండేటువంటి తిరుమూర్తి. అదిగో ఆనంద కర్పూర నీరాజను శ్రీనివాస ప్రభువుకి సమర్పిస్తూ ఉన్నారు. శ్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది శ్రీకారం చుట్టుకుంటూ ఉండేటువంటి భవ్య సమయం. ఆ వైకుంఠనాథుణ్ణి మనం స్మరిస్తూ ఉన్నాం. దేవా నారాయణాయ నళినాయత లోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. ఆ బెంగుళూరు నగరంలో వయ్యాళికావల్లో ఉండేటువంటి వెంకటాచలపతి యొక్క దేవళంలో ఉత్తరద్వార దర్శన ప్రారంభ సంరంభాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. ద్వారానికి వైకుంఠ ద్వారానికి ఆ ఏ కవాటాలైతే ఉన్నాయో వాటికి కర్పూర నీరాజనమిస్తూ ఉన్నారు. తదంత ప్రవిష్ఠితులై ఉన్నారు సమస్త దేవతలు కూడా. వారందరూ కూడా స్వామివారిని ఈ మార్గంలో దర్శిస్తారు. కనుక మనం 33 కోట్ల దేవతలతో కలిసి వెళ్ళి స్వామివారిని సందర్శించేటువంటి దివ్యమైనటువంటి సమయం. ఆహా, ఏమీ ధనుర్మాస ప్రారంభంలో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం. ఆ యొక్క దివ్య నీరాజన కాంతుల మధ్య ఆ కవాటములన్నీ కూడా గొప్ప ప్రభలీనుతూ ఉన్నాయి. మనం ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లేటువంటి శ్రీ వైకుంఠ ద్వారములను మనం భావనం చేస్తూ ఉన్నాం. శ్రీ వైకుంఠం యొక్క విభవమును మనం మనస్సులోకి గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రణవో ధనుహు అని అన్నారు. ఓంకారమే ధనుస్సు. శ్రీవారిని ప్రణవమూర్తిగా ఉపాసించేటువంటి ధనుర్మాస పూజలో మనం శ్రీకారం చుట్టుకోగానే అదిగో స్వామివారి అమ్మవారితో ఉండేటువంటి స్వరూపాన్ని ఆ వైకుంఠ ద్వార దర్శన కాంక్షతో మనం ఈనాడు వీక్షించగలుగుతూ ఉన్నాం. ఉత్తరద్వార దర్శనం వయ్యాళికావల్ బెంగుళూరు నగరంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెరుచుకున్నటువంటి విధానాన్ని వీక్షించాం. మన మనస్సు తెలుసుకోవాలి. అంతఃకరణంలో ఉండేటువంటి భగవంతుడు, అంతర్యామిగా ఉండేటువంటి భగవంతుడు మనకి అనుభవంలోకి రావాలి. ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి అన్నటువంటి గీతాచార్యుని యొక్క భావన రావాలి. వైకుంఠ ఏకాదశి సర్వ సమర్పణారూపమైనటువంటి త్యాగానికి, శుద్ధ సత్వగుణానికి సంకేతం అనేటువంటి జ్ఞానం రావాలి. తిరువల్లికేటి నుంచి మనం ఆ స్వామి ఉత్సవాన్ని దర్శిస్తూ ఉన్నామే. ఉభయ దేవేరీ మనోహరుడైనటువంటి దేవదేవుణ్ణి దర్శిస్తూ ఉన్నామే. ఆ సుదర్శనధారి యొక్క సుమంగళమైనటువంటి రూపాన్ని దర్శిస్తూ ఉన్నామే. కాలచక్రానికి, సుదర్శన చక్రానికి ఉండేటువంటి ఆంతర్యాన్ని స్వామి తెలియజేస్తూ ఉన్నట్లుగా 2 రూపాలతో ఏకకాలంలో స్వామి మన కనుల ముందు ఉన్నారు. ఉభయ దేవేరీ మనోహరుడైనటువంటి కాలస్వరూపుడైనటువంటి ఆ వైకుంఠుని యొక్క దర్శనం ఎంతటి భాగ్యం. సుదర్శన చక్ర భావనే మన మనస్సులో ఉండేటువంటి సమస్తమైనటువంటి దౌర్భాగ్యాల్ని తొలగిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు. స్వామి మరి ఎంతటి మహాభాగ్యానికి నోచుకునేటువంటి అదృష్టాన్ని ఈనాడు కలిగిస్తూ ఉన్నాడు. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష అన్నారు. అంటే ఆత్మ నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, దాని నుండి జలము, దాని నుండి పృథివీ, దాని నుండి ఓషధులు, వాటి నుండి అన్నము, అందుండి పురుషుడు జన్మించాడు. అటువంటి పురుషుడు తనను తాను నియంత్రించుకుని ఉత్తరద్వార దర్శనం ద్వారా తనను ఈ సమస్త ప్రకృతిని సృజించినటువంటి పరమాత్మ యొక్క సందర్శనాన్ని చేసేటువంటి
భగవద్ ఆలోకన మహోత్సవం. ఆ శ్రీరంగనాథుడిగా తిరుపల్లికేళి దివ్య మహోత్సవ సంధ్యాయ ఆ స్వామి ఊర్ధ్వగుండ్రాలతో దర్శనమిచ్చేటువంటి భవ్య కాలం ఇది. ఏకకాలంలో మహాక్షేత్ర దర్శనం అవుతూ ఉన్నది. సత్యే ప్రతిష్ఠిత కృష్ణ, సత్యమస్మిన్ ప్రతిష్ఠితం, సత్తా సత్యే చ గోవింద, తస్మాత్ సత్యస్సతాం మతః.
అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. దేవాలయాల యొక్క సమయాచారాలను బట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఉత్తరద్వార దర్శనానికి ఒక్కొక్క ముహూర్తం ఉండవచ్చు. కానీ 108 దివ్య తిరుపతుల్లోనూ శ్రీరంగం కావచ్చు, తిరువళ్ళిక్కేణి కావచ్చు, తిరుమల కావచ్చు, ఇతర పుణ్యక్షేత్రాలు కావచ్చు, శ్రీ మహావిష్ణువు కొలువై నిజమహిమలతో విరాజిల్లేటువంటి ప్రతి క్షేత్రంలోనూ ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటూ ఉండేటువంటి భక్తులందరూ పొందేటువంటి రసానందం ఒక్కటి. నిత్యస్వరూపుడు, సత్యస్వరూపుడు అయి ఉండేటువంటి స్వామి పరబ్రహ్మము సమస్త కాలాల్లో సమస్త జీవులను రక్షించేటువంటి వాడు. అందుకే తాళ్లపాక అన్నమాచార్యులు వారు అంటారు, ఏ మూర్తి లోకంబులెల్ల నీలెడు నాతడు, ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల విదికెడు నాతడు, ఏ మూర్తి నిజమోక్షమియ్యజాలెడు నాతడు, ఏ మూర్తి లోకైకహితుడు, ఏ నిజమూర్తి ఏ మూర్తియునుగాడు, ఏ మూర్తి త్రైమూర్తులు ఏకమైన ఆతడు, ఏ మూర్తి సర్వాత్ముడు, ఏ మూర్తి పరమాత్ముడు, ఆ మూర్తి అని చెప్పి ఆ సర్వాంతర్యామిగా ఉండేటువంటి దివ్య ఉభయ విభూతి నాయకుడిని అభివర్ణించారు. శ్రీ భూ మనోహరుడైనటువంటి తిరువల్లిక్కేణి యొక్క దివ్య నాయకుడు మనకు మకర తోరణం కింద సుపుష్ప మాలికలను అలంకరించుకుని మనకు కళ్యాణమూర్తి అయి కమనీయమూర్తి అయి అదృష్ట భాగ్యం కొద్ది సాక్షాత్కారాన్ని ఉత్సవరాయుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు. భూమి ఆకాశము ఏ వేల్పు యొక్క పాదయుగ్మము, యవని యొక్క పాదముల యొక్క తుది, కేశముల యొక్క తుది అంతము లేనటువంటివో, ఏ మహావాయువులు స్వామి నిట్టూర్పులై విరాజులుతూ ఉన్నాయో, పరమ భాగవతులు ఎందరూ ఈ దివ్య తిరుపతులకు విచ్చేసి నిజమైన దాసులై సర్వేశ్వరుడైనటువంటి ఆ స్వామి తప్ప ఈ సమస్త విశ్వంలో మరొక్కటి గణనీయమైనటువంటిది లేదు అని భావన చేస్తూ ఉన్నారు. అటువంటి వారందరినీ అనుగ్రహిస్తూ ఉండేటువంటి చతుర్భుజుడు, చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ, చేతులు నాలుగింటి వాడైనటువంటి ఆ వైకుంఠనాథుడు సమస్త ఆశ్రిత భక్తులకు చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్ని కాలాల్లోనూ వారు సంరక్షింపబడేట్లుగా కటాక్షిస్తూ ఉన్నాడు. ఉత్తర వైకుంఠ ద్వార దర్శన కాంక్షతో పుణ్యక్షేత్రాల్లో అన్ని దివ్య తిరుపతుల్లో భక్తులందరూ కూడా పరమాత్మకై నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ అనేకమూర్తిగా కనిపించేటువంటి స్వామి ఒక్కడే, ఏ క్షేత్రంలో అయినా ఆ వైకుంఠుడే. సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షర పరమస్వరాట్ సయేవ విష్ణు స ప్రాణ స కాలోగ్ని స చంద్రమా. అనేకమూర్తిమాన్ అనేకమూర్తి అని చెప్పి కైవల్య ఉపనిషత్తు పేర్కొన్నట్లు సకల దేవతలను పరిరక్షించేటువంటి వాడు ఆ భవ కమల భవ మాధవ రూపుడే. స్వామి ఉందే నిలీనమవుతూ ఉన్నది ఈ ప్రకృతి అంతా కూడా. అటువంటి స్వామిని ఈ యొక్క చావు పుట్టుకలతో కూడినటువంటి సంసార చక్రంలో పరిభ్రమించేటువంటి జీవుడు ఈనాడు నిద్రకు లొంగకుండా స్వామిని దర్శించాలి, ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి, ఈ భగవద్ అవలోకన మహోత్సవాన్ని ముక్కోటి దేవతలతో పాటు మేము కూడా చేసుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని జన్మలెత్తినటువంటి జీవులు వీళ్ళందరూ కూడా, వేల కొలది తల్లిదండ్రులు ఉన్నారు, వందల కొలది భార్యలు బిడ్డలు గతించారు వీరందరికీ కూడా. ఎవరితో వీళ్ళకి సంబంధం ఉన్నది? ఒక్క భగవంతుడితో తప్పించి సంసారమున మనకు లభించినటువంటి మనలను అంటే బంధుజనులను విడుచుకుని వెళ్ళి మనం ఎవరిని ఆశ్రయించాలో ఆ పరమాత్మను మనం ఈనాడు ఆశ్రయిస్తూ ఉన్నాం గనుక, ఈనాడు ఎవరైతే ఆ భగవంతుని ఎందే చిత్తమును ఆయత్తము చేసి ఉన్నారో వారు ధన్యులవుతూ ఉన్నారు. మాతాపితృ సహస్రాన్ని పుత్రదార శతాని చ తవానంతాని యాతాని కశ్యతే కశ్యవా భవాన్. నాయన
జన్మ పరంపరలు ఎత్తావే, మాతృగర్భ దుఃఖాన్ని ఎన్ని జన్మలలో నీవు అనుభవించావు, వాటన్నిటినీ తొలగించేటువంటి వాడు వైకుంఠుడు. విశేషించి ఈనాడు ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి వారికి లేదు 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 ఇక ఈ ధరాలోకంలో దుఃఖం అనుభవించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి సందేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ స్వామి ఆ సువర్ణమయమైనటువంటి ఛత్రాన్ని అందుకున్నటువంటి ఆ ఊర్ధ్వపుండ్రధారి సువర్ణ కాంతులీనేటువంటి పరమపురుషుడు ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపు ధృత శంఖచక్ర. జన్మ పరంపరలను ఛేదం చేసేటువంటిది ఈనాడు ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ జార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని స్వామి ఉపదేశించాడు. కనుక మాయకు అధీనం కాకుండా జీవులు తమ యొక్క జ్ఞానశక్తితో ఈనాడు మెళుకువతో ఉండి వైకుంఠనాథుణ్ణి అటు శ్రీరంగం ఇటు తిరువళక్కేళి అనేటువంటి దివ్యక్షేత్రాలలో దర్శనం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా భగవంతుణ్ణి దర్శించడము భావన చేయటం అనేటువంటిది ఎంతటి భాగ్యం. నిజంగా ఆ స్వామి ఉపనిషత్తుల ద్వారా తెలియజేసేటువంటి వాడు. అటువంటి వేదాంత వేద్యుడైనటువంటి పరతత్వాన్ని మనం ఉత్సవ వేళ దర్శిస్తూ ఉన్నాం. ఉత్సవే దర్శనం పుణ్యం అని చెప్పి చెప్పారు. ఆ శ్రీ మహావిష్ణువుని ఉత్సవ సమయాల్లో దర్శించడం మరింత పుణ్యం. ఉత్తప్పుడు చూస్తేనే పుణ్యం వస్తూ ఉంటే మరి ఉత్సవ సమయంలో అది తన పేరిట వెలసినటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు ఆ భక్తులందరూ కూడా ఉపవాస దీక్షతో నిజ కైంకర్య దీక్షతో మరి సేవిస్తూ ఉంటే ఆ దాస్యభక్తికి స్వామి మురిసిపోడా, ఆయన పరిరక్షించడా, దశావతారములు ధరించి లోకాన్ని ధర్మమయమైనటువంటి మార్గంలో నడిపించినటువంటి మూర్తి కదా స్వామి. దోషభూయిష్టమైనటువంటి ఆటోపపు జీవితం కంటే నిర్దిష్టమైనటువంటి భాగవత జీవనం గొప్పది అని చెప్పి చాటి చెప్పడానికా అన్నట్లుగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు తన యొక్క మాయా వెలసనాన్ని కొంత తొలగించి భక్తులందరూ కూడా తన క్షేత్రంలో ఉండేట్లుగా చూసుకుంటూ ఉండేటువంటి ఉభయ దేవేరి మనోహరుడు. లంపట పడని మేలు లవలేశమే చాలు, రొంపికంబ మౌకంటే రోయుటే చాలు, రంపపు కోరిక కంటే ప్రతి వెంకటపతి పంపున ఆతని చేరే భవమే చాలు అని అన్నారు. కనుక ఈ భవాన్ని తొలగించేటువంటి ఆ భవానీపతి కూడా నాథుడైనటువంటి శ్రీరంగనాథుడు ఆ ఉత్తర వైకుంఠ ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే వివిధ దివ్య తిరుపతుల్లో వెలసినటువంటి స్వామి తన యొక్క అభయహస్తంతో లేదా వరదహస్తంతో మనని దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇదిగో మనం వయ్యాళి కావళ్ళు బెంగుళూరు నగరంలో ఆ వెంకటాచలపతి యొక్క వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉన్నారు భక్తులందరూ కూడా. మనం ఆ దేవదేవుణ్ణి మనం ఈనాడు గొప్పగా భావన చేస్తూ ఉన్నాం. ఆ భగవద్భావన శక్తే మనకి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనకి ఎంతో అభ్యుదయాన్ని ఇస్తుంది. సంపదలపై మోహాన్ని పొందకుండా చలము కోపము పరనింద మొదలైనటువంటి దుర్గుణాలని వీడి భగవత్ సేవలో జీవనం గడుపుదాము అనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని ఇస్తూ ఉన్నది. ఋషులు ధ్యాన యోగం చేత పరమాత్మను ఎలా దర్శిస్తారో అలా ఈనాడు జీవులందరూ దర్శిస్తారు పరమాత్మని. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మనా. అలా మనం ఈ దివ్య తిరుపతుల్లో ఉండేటువంటి స్వామిమూర్తిని దర్శించేటువంటి భాగ్యాన్ని ఈనాడు పొందాం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. ఏ క్షేత్రంలో ఉన్న భాగవతుడైనా కూడా ఎంతో అభ్యుదయంతో స్వామి యొక్క విభూతిని పొందుతూ ఈ భగవద్ అవలోకన మహోత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ ఉత్తర ద్వార దర్శన దివసం రోజున మనం ఆశ అనేటువంటి పిశాచాన్ని దూరంగా ఉంచుకోవాలి. ఒక ప్రసాదకాంక్ష ఉండకూడదు, ఒక విలువైనటువంటి దాన్ని అందుకోవాలి అనేటువంటిది ఉండదు.
ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి పర్వదిన తిరుమల క్షేత్రం గోవిందనామ స్మరణలతో మారుమోగుతోంది. టీటీడీ అధికారులు చక్కని ఏర్పాట్లు చేపట్టడంతో ఉదయం 4 గంటల నుంచే సర్వదర్శనం మొదలైంది. ఈ సందర్భంగానే ఆలయంలో ఉన్న టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు గారు భక్తులకు చేసిన ఏర్పాట్లను మనకు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు అంటే 7వ తేదీ ఉదయమే కంపార్ట్మెంట్స్లోకి భక్తుల్ని వదలటము. 2వది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనము నారాయణగిరి గార్డెన్స్లో 16 షెడ్స్ను కూడా కన్స్ట్రక్ట్ చేశాము. దాంట్లో దాదాపు 20,000 మంది వరకు భక్తులు ఉన్నారు. ప్రముఖులకు దర్శనాలకు సంబంధించి కూడా ఈరోజు 4 గంటలకి పూర్తి చేసి సర్వదర్శనాన్ని ఇప్పటికే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ఎంతో సంయమనంతో టీటీడీకి సహకరిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా దర్శనమయ్యే విధంగా టీటీడీ కృషి చేస్తుంది. మీరందరూ కూడా టీటీడీకి మరింతగా సహకరించండి. మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాము. దీనికి సంబంధిత అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. సమస్త శుభాలను అనుగ్రహించేటువంటి వాడు, దయాస్వభావుడు శ్రీవత్సం అనేటువంటి వక్షస్థలం పైన విలాసమైనటువంటి చిహ్నాన్ని కలిగినటువంటి ఆ తిరుపల్లికేళి యొక్క ఉత్తర వైకుంఠ ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి శ్రీమన్నారాయణుని యొక్క సందర్శనం ఎంతటి భాగ్యం. ఈ రాత్రి నిజంగా యోగులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నది. వైకుంఠ ద్వార దర్శనము అంటే మన యొక్క పంచ కర్మేంద్రియాలను పంచ జ్ఞానేంద్రియాలను దాటి మనస్సు అనేటువంటి దాన్ని కూడా మనం పరవశింపజేసుకుంటూ ఆ భగవంతుడిని దర్శించేటువంటి దివ్యమైనటువంటి రోజు. మనకు పూర్వం రజోగుణ ఫలితమైనటువంటి అహంకారం చేత మందబుద్ధి అయినటువంటి ఆ బ్రహ్మ నుండి మధుకైటభులను
ఆ వేదములను అపహరించినటువంటి వేళ సంహరించి వారి నుండి వేదములను తిరిగి తీసుకుని బ్రహ్మగారికి ఇచ్చినటువంటి మత్స్యస్వరూపుడైనటువంటి పరమాత్మను భావన చేస్తూ ఉన్నాం. అలాగే పాలసముద్రాన్ని అమృతం కొరకు మధించేటప్పుడు కవ్వంగా ఏర్పడినటువంటి మందర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా దేవతలకు అమృతాన్ని ఇవ్వాలి అని చెప్పి కూర్మరూపాన్ని ధరించి మందర పర్వతాన్ని మోసినటువంటి పురాణ పురుషుడైనటువంటి శ్రీనివాసస్వామి యొక్క భావన చేస్తూ ఉన్నాం. రాక్షసుల యొక్క దౌష్ట్యాన్ని సహింపజాలక పాతాళ లోకంలో మునిగిపోయినటువంటి భూదేవిని ఉద్ధరించడానికి శ్వేత వరాహ రూపాన్ని ధరించినటువంటి చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని మనం శరణు వేడుకుంటూ ఉన్నాం. ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం సకల ప్రాణుల్ని హింసిస్తూ తనకు శత్రువైనటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క వాడి గోళ్లతో చీల్చివేసినటువంటి నరసింహ రూపుని ఆ దివ్య వైభవాన్ని భావన చేస్తూ మహావిష్ణు సందర్శనం చేసుకుంటూ ఉన్నాం. ఈ వయ్యాళి కావల్లో పూర్వం బలిచక్రవర్తి యొక్క యాగశాలలో మూడు అడుగుల మూర్తిగా ప్రవేశించి మూడు అడుగుల భూమిని యాచించి దానఫలంగా ముల్లోకాల్లో నిండిపోయి బలిచక్రవర్తి తలపై పాదాలు మోపినటువంటి ఆ త్రివిక్రమ రూపుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క తిరురూపాన్ని దర్శించే కాంక్షతో ఉత్తరద్వార దర్శనం చేసుకుంటూ ఉన్నాం. 21 సార్లు భూప్రదక్షిణం చేసి గండ్రగొడ్డలతో రాజులను దుష్టులను వధించి తండ్రికి వారి రక్తంచే తర్పణం చేసిన పరశురామ స్వరూపుడి అయినటువంటి ఆ నారాయణ స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం. అంతేకాదు దశరథ పుత్రునిగా అవతరించి ఒక్క బాణంతో దశాననుడైనటువంటి రావణుణ్ణి వధించి ఆ రావణుని సోదరుడైనటువంటి విభీషణుడికి లంకారాజ్యాన్ని అనుగ్రహించినటువంటి రామభద్రుని యొక్క సేవలను అందుకున్నటువంటి శ్రీరంగనాథుని దర్శనం చేసుకుంటూ ఉన్నాం. నాగల్ని ఆయుధంగా ధరించి యాదవ వంశంలో అవతరించి ప్రళంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించి దాత అయినటువంటి విరాట్ రూపుడైనటువంటి బలరామ రూపుడైనటువంటి స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నాం. యదువంశంలో అవతరించి భూభారాన్ని తీర్చడంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు భారత యుద్ధంలో ఎన్నో దెబ్బలను తిన్నటువంటి ఆ పార్థసారథి పెరుమాళ్ళు యొక్క ముఖారవిందాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కృష్ణదేవుని యొక్క ముఖారవిందాన్ని దర్శించండి. ఆ పార్థసారథి స్వామి యొక్క ముఖారవిందాన్ని దర్శించినటువంటి వారు ఎటువంటి కష్టాలకు లోనికారు. అటువంటి దేవతా సార్వభౌముడు గజపుష్పమాలికను గురు కిరీటాన్ని ధరించి మకర తోరణం కింద విలసిల్లుతూ ఉన్నారు. అదుగో ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం. సమస్త దేవతలు అందుండి మనతో పాటు ప్రయాణించి స్వామిని సందర్శనం చేసుకుంటారు. సమస్త శుభాలను ఇచ్చేటువంటి ఆ లక్ష్మీనారాయణుని యొక్క వరద హస్తాన్ని వీక్షిస్తూ ఉన్నాం, అభయహస్తాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మన యొక్క గర్వము అనేటువంటి యవనికలు తొలగాలి అని చెప్పి స్వామి ముందు సాగిలపడి ప్రార్థన చేద్దాం. అహం మహత్వేంద్రియ పంచభూత తన్మాత్ర మాత్ర ప్రకృతే పురాణీ యతః ప్రసూత పురుష తదాత్మ తమాత్మనాథం శరణం ప్రపద్యే. ఉభయ విభూతి నాయకుణ్ణి ఉభయ క్షేత్రాల్లో దర్శించడం అనేటువంటి భాగ్యం కలుగుతూ ఉన్నది. ప్రకృతి దాని యొక్క వికారాలతో మనం ఉండేటువంటి వాళ్ళం. ఈ పూర్వం సృష్టి అంతా కూడా యవని చేత సృజింపబడిందో, యవని యందు ఈ సృష్టి అంతా ప్రళయకాలంలో లీనమైపోతూ ఉన్నదో, నిగ్రహానుగ్రహాలు యవని యొక్క అధీనంలో ఉంటూ ఉన్నాయో, అటువంటి వైకుంఠనాథుని యొక్క దివ్య స్వరూపాలు ఇవి. వ్యాధిరహితుడు నిశ్చలమైనటువంటి సముద్రాన్ని బోలినటువంటి శరీరవర్ణం కలిగినటువంటి వాడు, అనంత తేజోవిరా